నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి రూరల్ మండల పరిధిలో నూతనంగా మంజూరైన 178 పింఛన్లను శ్రీ కాళహస్తి ఎంపీడీఓ కార్యాలయం నందు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 178 నూతన పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. అవ్వాతాతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలిచారని, కుల మత రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అవ్వాతాతల పింఛన్లు కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో వారి ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మనమందరం రుణపడి ఉండాలన్నారు. సామాన్య పేద ప్రజలు అన్ని రంగాల వారి అభివృద్ధికి నవరత్నాలను అమలు చేసే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకులుగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగులకు నెల నెలా ఏ విధంగా జీతాలు ప్రభుత్వం అందజేస్తుందో అదే రీతిలో నేడు పింఛన్ లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్దకే వెళ్లి వాలంటీర్లు పింఛన్ అందజేస్తున్నారని, ఈ పింఛన్ ద్వారా వచ్చిన డబ్బులతో అవ్వాతాతలు ఉపయోగించుకొని వారి కుటుంబంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, ఇంతటి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత మెజార్టీతో గెలుపొందించాలని కోరారు. ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోటి కోటి. ఇదే చంద్రబాబు నుంచి గీలాపోయినాడు. ఎందుకు గీలాపోయినాడంటే మనసు లేదు. పేదోడు కోటేశ్వరు బాబు లక్షాది కాకూడదు, 3 కోట్లు తినకూడదు, వాళ్ళ పిల్లగాని లేదు. ఎందుకంటే ఆ రోజు పాలించేటువంటి వ్యక్తి అంత కఠినంగా ఉన్నాడు, ప్రజల మీద అంత కఠినంగా ఉన్నాడు. ఎవరికి రూపాయి సహాయం చేయకుండా మనకు ఓటు వేయిన వ్యక్తికి కూడా పెన్షన్ ఏమైనా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు అంత పుణ్యమని పాలించేటువంటి వ్యక్తి కాబట్టి ఎవరికి కూడా ఏ ఊర్లో కూడా పెన్షన్ లేదు, అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సందేశం. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అందులో ఆలోచించండి, నూతన ఉత్సాహంతో ఉన్నతమైన ఆశయాలతో 5 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజా సంకల్ప గత ప్రభుత్వం ఇచ్చిన చాలీ చాలని పెన్షన్లతో బస్సులతో వర్గం పార్టీ వారితో నింపి ఆ కమిటీలను అర్హులుగా గుర్తిస్తాయని, మీరు ఆ పనికి మాల కమిటీల ముందు కాళ్ళ వెళ్ళ పడే పరిస్థితిని కానీ తమ పార్టీ వారు అయితేనే పెన్షన్లు ఇచ్చిన దుస్థితి గత ప్రభుత్వం తీరా ఎన్నికలకు 2 నెలల ముందు ఖర్చుతో మాత్రమే 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి చేతులు దొరుకుతుంది. ఈత నిలబెట్టుకుంటూ పెన్షన్ 2250 పెంచుతో తొలి సంతకం చేశాను, అప్పటి నుంచి ఇప్పటి చేశాను. కరోనా మహమ్మారి కారణంగా ఎన్ని కష్టాలు ఉన్నా ఆర్థిక పరిస్థితి అందజేయగలిగాను. అలాగే జన నెలకు ఖర్చు చేస్తున్నది అక్షరాల 1,000 వరలక్ష్మి మంగళపూరి పొన్నంత రఘురామయ్య తమిళనాడు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా అందరికీ సంవత్సరానికి ఒకసారి మనకు దసరా శివరాత్రి వస్తుంది, కానీ ఇప్పుడు ఎవరికైతే కొత్త పెన్షన్ వచ్చినాయో వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందే పండగ వచ్చేసింది వాళ్ళకి, వాళ్ళకి అదే కాదు కావాలి, వాళ్ళ భోజనం అదే కదా, ఆ డబ్బు వస్తే కదా 3 పూటలు తినగలుగుతారు. అందుకే జగనన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 42,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి.
ఇంకా పెంచమని ఆఫీసుల అందరూ కూడా చెప్పాం. ఎవరు అర్హత ఉన్న అందరు కూడా ఇస్తా ఉన్నారు. ఎవరు చిన్న చిన్న పేపర్ లేకపోతే అవి కూడా మనోళ్ళే తీసుకుని చేయమని చెప్పి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు నాకు ఎంత ఆనందం అంటే నిజంగా పండగ వాతావరణం, ప్రతి ఒక్కరు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకు వచ్చిన దానికి జగనన్నే దేవుడు జగనన్నే దేవుడు. నిజంగా మనం చెప్పలే ఓలే ఫోటో కొనుక్కొని తీసుకొని ఈరోజు వాళ్ళ ఇళ్లలో దేవుడు రూమ్ లో పక్కన పెట్టుకుంటున్నారు. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలకి మరొకసారి ఇన్ని పెన్షన్లు వచ్చిన దానికి మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై జగనన్న, జై జై జగనన్న. నమస్తే. 200% పెంచి ఇచ్చిన ఘనత, 10 సంవత్సరం ఇంక్రిమెంట్ లాగా పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు జన్మ కమిటీల దయాదాక్షిణాలతో వాళ్ళ చేతి వాటంతో వాళ్ళకి అనుకున్న వారికి వాళ్ళ ఇంటి చుట్టూ చుట్టూ ఇచ్చే తప్పితే ఇలాగ పార్టీ కులం మతం లేకుండా జరిగే పరిస్థితి, ఇంటింటికి పెంచే పరిస్థితి ఇచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఒక జగనన్న పాలన ఉందని ఈరోజు గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంతమంది కొత్త పెన్షన్ రావడం అంటే ఇంతకుముందు బాగా ఇందాక అంటున్నారు ఎమ్మెల్యే గారు ఎవరైనా చనిపోతే కొత్త వాళ్ళ పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు అది పరిస్థితి లేదు. ఎవరైనా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇస్తున్నారు. ఎందుకంటే అంటే ఈరోజు తప్పకుండా సమయం ఉదాహరణ ఇస్తున్నాం అని చెప్పుకోండి. ఈరోజు పరిస్థితి మాకు ఉందని ఈరోజు